కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలోని జనగామ విద్యుత్ ఉప కేంద్రంలో 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా లైన్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ జెండా ఎగురవేసి అమరుల త్యాగాలను కొనియాడారు. కామారెడ్డి జిల్లా ఆర్టిజన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు నాంపల్లి మాట్లాడుతూ, అమరుల త్యాగాల ఫలితమే మనకు స్వతంత్ర ఫలితం దక్కిందని వారు అన్నారు. వారి త్యాగాలను మరవద్దని, విద్యుత్ సెక్టార్లను లాభాల బాటలో నడపాలని, ప్రతి ఒక్క కార్మికుడు విద్యుత్ సంస్థలను లాభాల బాటలో పయనించే దిశగా పాటుపడాలని వారు అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో సిబ్బంది లైన్మెన్ యాదగిరి, జేఎల్ఎం ప్రశాంత్, ఆర్టిజన్స్ రాజేందర్, నాంపల్లి సిఎల్ రాజేష్, వాచ్మెన్ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కనీసం అంటే 5 నిమిషాలు తీయాలి. ఈరోజు 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం జనగామ విద్యుత్ ఉప కేంద్రంలో ఈరోజు మరి గణతంత్ర వేడుకల సందర్భంగా జెండా ఆవిష్కరణ మరి ఈ యొక్క సబ్ స్టేషన్లో చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. మరి ఎందరో మహానుభావుల అమరుల త్యాగ ఫలితమే ఈ యొక్క స్వాతంత్ర దిన వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి ఆ రోజు వాళ్ళు నిస్వార్థంగా ప్రజల కోసం, మరి మన యొక్క భారతదేశ విముక్తి కోసం అనేకంగా పోరాటాల వల్ల, అనేక సంవత్సరాల పోరాటాల ఫలితం, అనేక మంది అమరుల త్యాగాల ఫలితమే ఈ యొక్క స్వతంత్ర భారతదేశము ఈరోజు మరి స్వతంత్రంగా, మరి ఆ రోజు బ్రిటిష్ సంఖ్యల నుంచి విముక్తి కాబడ్డది. కాబట్టి ఆ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు మనమందరము హాయిగా జీవిస్తున్నామంటే వారి యొక్క అమరుల త్యాగ ఫలితమే. కాబట్టి మనమందరం కూడా ఎప్పటికైనా వారిని మరవద్దు, వారి బాటలో నడుస్తూ ప్రతి ఒక్కరము మరి శాంతియుతంగా ప్రజా జీవనాన్ని కొనసాగించాలి. అందరితో మమమేకమై మన యొక్క స్థితిగతులను మెరుగుపరుచుకునే దిశగా మనమందరం ప్రయాణించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మన యొక్క విద్యుత్తు శాఖలో మన విద్యుత్తు శాఖను కాపాడుతూ, మన విద్యుత్తు శాఖను లాభాల బాటలో పయనింపజేస్తూ, మరియు అన్ని విధాలుగా విద్యుత్తు సెక్టార్ను ముందుకు తీసుకువెళ్లే దిశలో అభివృద్ధి పదంలో నడపాలని ప్రతి ఒక్కరము కోరుకుంటా ఉన్నాము ఈ సందర్భంగా. కాబట్టి
విద్యుత్ అంటే ఇప్పుడు నిత్యావసర వస్తువు కంటే ఎక్కువైంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విద్యుత్తును పొదుపుగా వాడాలి విద్యుత్తును వృధా చేయరాదు దయచేసి మరి విద్యుత్తును కూడా సకాలంలో వాళ్ళు వినియోగించుకొని విద్యుత్ సిబ్బందికి మరి అందుబాటులో ఉంటూ విద్యుత్ సిబ్బందికి సహకరిస్తూ వారి యొక్క ఎప్పటికప్పుడు సమస్యలు తెలియపరిస్తే వాళ్ళు కూడా మనమందరం కూడా మరి రైతాంగానికి కానీ కానీ మరి ప్రతి ఒక్కరికి కానీ కన్జ్యూమర్స్ కానీ సేవ అందు వారికి అందుబాటులో సిబ్బంది ఉంటూ వారి యొక్క అభివృద్ధిని వంద మనమంతా ఆకాంక్షిస్తున్నాము మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విద్యుత్ సెక్టార్ను కాపాడుతున్నారు విద్యుత్ సిబ్బంది అదేవిధంగా ప్రజలకు కూడా వారి యొక్క అవసరాలను ప్రతి క్షణం వారి యొక్క వారందరికీ అందుబాటులో ఉంటూ వారి యొక్క అవసరాలను తీరుస్తూ విద్యుత్ సమస్య లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు కాబట్టి ఇట్టి విషయంలో మరి విద్యుత్ శాఖ ముందంజలో ఉందని చెప్పక తప్పదు మరి ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి యొక్క మన యొక్క లైన్ ఇన్స్పెక్టరు రాజ్ కుమార్ గారికి మరి మన లైన్ మెన్ యాదగిరి సార్ గారికి అదేవిధంగా నా తోటి ఆర్టిజన్ మిత్రులు రాజేందర్ గారికి అదేవిధంగా సిఎల్ గారు రాకేష్ గారికి మరి మన వాచ్మెన్ అయినటువంటి నరేష్ గారికి కూడా మరొకసారి జెండా వందనం సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ మరి జేఎల్ఎం ప్రశాంత్ గారు ఎక్కడ పోయినా మరి జేఎల్ఎం ప్రశాంత్ గారికి కూడా మరొకసారి ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి పేరు పేరు తెలుపుతూ ధన్యవాదాలు.